రైసులా, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు డైలీ ప్రామిస్ ఉంటున్న యూట్యూబ్ ద్వారా వింటున్న మీ అందరికీ ప్రభు నామములో శుభం అండి. ప్రత్యేకంగా ఈరోజు ఒక ప్రకటన మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రాముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రెండు ఎలక్షన్లు ఉన్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు అండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నది కనుక మనం దేవుని బిడ్డలుగా మన యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాగ్దానం వింటున్న ప్రజలారా, మీరందరూ కూడా మీ యొక్క మీ ప్రాంతాల్లో మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మరి అలాగనే ఈరోజు ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో కూడా ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా ఈరోజు ఎలక్షన్స్ జరగాలని దయచేసి మీరు ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. కలితలు 6:18, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మకు తోడైండును గాక. చూడండి ప్రియులారా, మన ఆత్మకి దేవుని కృప తోడుండాలి. ఈ శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు మనలో నివసిస్తున్నదండి. ఈ మూడు ఉన్నప్పుడే మనం ఏ పనులనే చేయగలుగుతాం. ఒకవేళ ప్రాణం పోయినా మనం ఏ పని చేయలేము అని అయితే, శరీరానికి ప్రాణానికి మరణం ఉంది కానీ ఈ ఆత్మకి మరణం లేదండి. కనుక ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, మరలా దేవుని దగ్గరికి తిరిగి వెళ్తుంది. అయితే ఈ ఆత్మకి దేవుని కృప తోడుగా ఉంటేనే మనం ఈ లోకంలో ముందుకు సాగుతాం. కనుక ఉదయకాలంలో మీరు ఏ పనులు మొదలుపెట్టారో, లేదా ఎలక్షన్లో ఓటేయడానికి వెళ్తున్నారో, అయితే మీకు దేవుని కృప తోడుండాలండి. కనుక ఉదయకాలం లేచిన వెంటనే అది కావాలి ఇది కావాలి ప్రభువని అడగండి. యేసయ్యా, నీ కృప ఈరోజు నాకు తోడుంచండి, నేను వెళ్తున్న పనిలో నీ కృప నన్ను నడిపించనని ప్రార్థించాను. కనుక ఉదయకాలం నా ప్రార్థన, మీ అందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు దేవుని కృప మీ ఆత్మకిని మీకును తోడై నడిపించిన గాక. ప్రార్థించొద్దాం. తండ్రి, ఉదయకాలం ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలకి మీరు తోడునండి. ఈరోజు ఎలక్షన్స్ అయినా జరుగుతున్న ప్రతి ప్రాంతంలో ఎక్కడ కూడా అల్లర్లు గొడవలు నైనా, ప్రభు హత్యలునైనా, ఇలా బాంబులు విసురుకోండి, ఇలాంటి ఏమి జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరగడానికి సహాయించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఓటు హక్కును వినియోగించగలను ప్రభు. ఎదుగున్న ఎండల తీవ్రత నుంచి కూడా ప్రతి ప్రజల్ని కాపాడండి నాయన. ఎస్ఐయా, ఈరోజు ఉదయకాలం అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని నైనా మీ కల్వర రక్తంతో అయా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలం ప్రభు, ఎంతమంది నన్ను ఆకలితో అలమటిస్తున్నారో వారికి సహాయించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహం దినం జరుపుకున్న బిడ్డలు కూడా దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.